పడుకున్నట్టేది కనుక అది చాలా చండాలమైనటువంటి ఆది. దానివల్ల మీకు అనారోగ్యం కలిపి మీ పిల్లలు కూడా మంచి వాళ్ళు పుట్టారు. ఎవరైతే తెల్లవారుజాము లేచి ఆ భగవత్ ప్రార్థన చేసి కాసేపు ఈ యొక్క ధ్యానం లాంటివి చేస్తారో అటువంటి తల్లికే మంచి పిల్లలు పుట్టారు. కాబట్టి అలాంటి పిల్లలు పుట్టడం కాదు, మీకు ఏదో ఒక దైవాన్ని దైవ స్వరూపాన్ని ధ్యానించండి. పొద్దున్నే కాసేపు లేచి ఆ తెల్లవారుజామున సూర్యోదయానికి గంటన్నర ముందు లేవడం అలవాటు చేసుకోవాలి. అది చేసుకుని ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం వేడి నీళ్లు అట్లా అట్లీస్ట్ 3-4 గ్లాసులు వేడి నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి. గోరువెచ్చని నీళ్ళు పొద్దున్నే ఇలా తాగడం వల్ల మీకు లోపల మ్యూకస్ అనేటువంటి ఫామ్ అవ్వకుండా లోపల పొట్ట నిప్పి అనేటువంటి రాదు, మొత్తం క్లియర్ అయిపోతుంది, అరుగుదల బాగుంటుంది. ఎప్పుడైతే అరుగుదల బాగుందో అది ఎనిమిది రాదు తగ్గుతాయి. అరుగుదల సరిగ్గా లేకపోతే మీరు తింటున్నారు పోతా ఉంటే వేస్ట్ అవుతారు. వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మంచిగా శుభ్రం కావాలి పొద్దున్నే. దానికి మంచి నీళ్ళు తాగినట్టు చక్కటి శుభ్రత ఉన్నా చెట్టు ఉన్నాయని పొద్దున్నే ఈ వేడి కొట్టు పోతాం ఈ గోరువెచ్చని. ఒకవేళ మీకు మోషన్ ప్రాబ్లం ఉన్నట్టయితే అదే వేడిలో నాకు అలర్మ కోసం తాగినట్టయితే కనుక ఆ గ్యాస్ ప్రబుల్ కానీ ఇలాంటివి వండుకుండా ఉంటారు. ఈ గ్యాస్ ట్రబుల్ మాత్రం రాకుండా చూసుకోండి, ఎందుకంటే అది కూడా చాలా ప్రమాదం. అలాగే